హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను వంకాయ శనగపప్పు కర్రీ చేయబోతున్నానండి. టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతి, రోటి, జొన్న రొట్టె, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుందండి. ఇవి 1/2 కేజీ వంకాయలు అండి. 1/2 కేజీ వంకాయలు మంచి కడిగి ఇట్లా కోసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం కదండి ఉప్పు నీళ్ళల్లో, ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఇలా శనగపప్పు వేసుకోవాలండి. ఒక సగం కప్పు శనగపప్పు తీసుకొని ఇట్లా కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు కడిగి మునిగన్ని శనగపప్పు మునిగన్ని వాటర్ పట్టుకోవాలండి. పట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాం కదండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని చిన్న స్టవ్ మీద ఆయిల్ పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా తీసేసి మూత తీసి చూసుకోవాలండి. ఇట్లా ఉడకాలండి, 2 విజిల్కి ఇట్లా ఉడుతుంది, మెత్తగా ఉడకొద్దు. పచ్చి శనగపప్పు ఉడకబెట్టకుంటే ఎట్లా వండుకోవాలంటే 1-2 గంటలు నానబెట్టి అప్పుడు వంకాయలు వేసినప్పుడు శనగపప్పు వేసి వండుకోవాలి. ఉడకబెడితేనే ఇట్లా కుక్కర్ వేసి 2 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేరే దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ వంపేసి వేరే దాంట్లో తీసుకున్నాం కదండి శనగపప్పు, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడైందండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలానే 4 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇలా ఆనియన్ మంచిగా మగ్గిందాక మగ్గించుకోవాలండి. కలుపుకుంటూ ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి, ఇలా 1 టేబుల్ స్పూన్ అల్లవెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయినాక పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి, ఇందాక మనం వంకాయ ముక్కలన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ ఇల్లు వేసుకోవాలి. మంచి కలుపుకోవాలండి ఇవన్నీ. ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదండి, వంకాయలన్నీ మంచిగా కలుపుకున్నాం కదండి. ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలంతా. శనగపప్పు వేసుకున్నాం కదండి, మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకుంటా 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 4-5 నిమిషాల నుంచి మంచిగా ఉడుకుతుందండి, ఫ్రై చేసుకున్నాం కదండి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాం కదండి, ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కారం వేసి మంచిగా కలుపుకున్నాం కదండి, ఇలా 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి దగ్గరికి అయ్యాక. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి, మంచిగా ఉడుకుతుంది కదండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి.
పావ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక పావ టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేసుకోవాలండి, అంటే కొద్దిగా. కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. మూత పెట్టుకొని కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా మూత పెట్టి కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. కర్రీ దగ్గరికి ఉడికింది కదండి, సైడ్ నుంచి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలండి. వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిందండి. ఊర్లలో చేసినట్టు టేస్ట్ బాగుంటుందండి. వంకాయ శనగపప్పు కర్రీ ఇట్లా చేసుకోండి, ఊర్లలో స్టైల్లో టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకి, రొట్టెలోకి, రోటీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.